బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ. శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం చేయి తుడిలో మొట్టమొదటి బిఏఎస్ హాల్ మార్క్ మెగా ఏసీ షోరూం ప్రారంభం. అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ తుని. నమస్తే, వెల్కమ్ టు మై మీడియా న్యూస్. నేను కళ్యాణి. కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకోవడం వల్ల మృతి చెందిన ఆశా కార్యకర్త విజయలక్ష్మి కుటుంబాన్ని ఆదుకోవాలని శ్రీకాకుళం జిల్లా పలాసలో ఆశా కార్యకర్తలు ఆందోళనకు దిగారు. తహసీల్దార్ కార్యాలయం వద్ద సిఐటియు ఆధ్వర్యంలో ఆశా కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ మధుసూదన్ కు వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకుడు గణపతి ఆశా కార్యకర్తలు మాట్లాడుతూ ఆర్థికంగా వెనుకబడిన కుటుంబానికి అన్ని విధాలు ఆదుకోవాలని, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించడంతో పాటు 50 లక్షల ఎక్స్క్రీషి అందించాలని డిమాండ్ చేశారు. వ్యాక్సిన్ బలవంతంగా ఇవ్వరాదని, వ్యాక్సిన్ తో అనారోగ్యానికి గురైన ఆశా కార్యకర్తలకు మెరుగైన వైద్య సౌకర్యం అందించాలని, పరీక్షలు నిర్వహించిన తర్వాత వ్యాక్సిన్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. వ్యాక్సిన్ ఇచ్చిన కార్యకర్తలను 2 రోజులు పరిశీలనలో ఉంచాలని, మరో 2 రోజులు విశ్రాంతి తీసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు ఎన్ గణపతి, కార్యకర్తలు లావణ్య, జ్యోతి, పార్వతి, పుణ్యవతి, జ్యోతి మహంతి, సుజాత, లక్ష్మీకాంత, హేమలత, తులసమ్మ, ద్రౌపది, రజని తదితరులు పాల్గొన్నారు. కోవిడ్ వ్యాక్సిన్ అందిస్తుంది. ఇది మంచి పరిణామం అయినప్పుడు కూడా కొంతమంది వికటించి అనారోగ్యం అవడం, కొంతమంది చనిపోవడం జరుగుతుంది. ఇటీవల కాలంలో నిన్ననే కోవిడ్ వ్యాక్సిన్ వేసుకున్నటువంటి ఆశా కార్యకర్త విజయలక్ష్మి గుంటూరులో చనిపోవడం జరిగింది. ఆమె నిరుపేద కుటుంబం నుండి వచ్చినటువంటి ఆవిడ. ఆ కుటుంబాన్ని ఆదుకోవాల్సినటువంటి ప్రభుత్వం తప్పు రిపోర్టులు చూపిస్తుంది. ఆవిడకి అనేక ఏదో అనారోగ్యం ఉంది కాబట్టి అలాగ జరిగింది తప్ప కోవిడ్ వ్యాక్సిన్ కాదని చెప్పేసి రిపోర్ట్లు మార్చి చెప్తున్నటువంటి పరిస్థితి ప్రభుత్వం ఉన్నది. అలా కాకుండా కోవిడ్ వ్యాక్సిన్ వేసిన తర్వాత చనిపోయినప్పుడు దాని బాధ్యతను చేయాల్సినటువంటి ప్రభుత్వం తప్పు రిపోర్ట్లు ఇవ్వడం సరైనది కాదు. ఆవిడని ఆదుకోవాలా? ఏదైతే ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాల్సి ఉన్నది, కనీసం 50 లక్షల వరకు నష్టపరిహారం ఇస్తూనే ప్రభుత్వ ఉద్యోగం కూడా ఆ కుటుంబంలో ఎవరికొరకు ఇవ్వాలా? ఆ విధంగా చర్యలు తీసుకోవడానికి వెంటనే చర్యలు చేపట్టాలని రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ ఆశా కార్యకర్తలు ఆందోళన చేస్తున్నారు. ఇది ఇవాళ జరిగింది, ఇవి ఒకటే కాదు, భవిష్యత్తులో మరిన్ని జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం ఈ దిశగా ఆలోచించకపోతే మన రాష్ట్ర వ్యాప్తం కూడా మా యూనియన్ ఆధ్వర్యంలో ఆశా కార్యకర్తలు ఆందోళన చేపడతారని ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఆ కుటుంబాన్ని వెంటనే ఆదుకునే విధంగా చర్యలు చేపట్టకపోతే ఆ తప్పు రిపోర్టులు చూపితే సరైన పద్ధతి కాదని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. సిఐటియు జిల్లా కార్యదర్శి గణపతి.